చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట నందు ఎంఎఫ్సి జూనియర్ కళాశాలలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలకు బస్సును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కళాశాలలో మిడ్ డే మీల్స్ ను ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు, 13వ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ మరియు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారు వచ్చారు, మెగసెస్ అవార్డు గ్రహీత వచ్చారు. ఇంకా మనం పేర్లు చెప్పకపోయినా ఎంతో మంది ఉన్నత స్థానాలకు వెళ్ళి ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళుంటారు. ఎక్కడ ఉన్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది ఒక్కటే ఇంపార్టెంట్. ఆ సంకల్పం అనుకుని ఈరోజు మీలాగే ఇట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న చిన్న స్కూల్స్ లో 7 కిలోమీటర్లు నడిచి చదువుకున్న వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీలాగే గ్రామీణ ప్రాంతాలు 7 కిలోమీటర్లు నడుచుకొని స్కూల్కి వెళ్ళి వచ్చి చదువుకున్న వ్యక్తి కరోనా శాంక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఈ బాధ చూడటం అనేది చాలా కష్టంగా ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళగానే ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా అది ప్రాసెస్ చేపిస్తాం. నెంబర్ 2, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ గురించి రిక్వెస్ట్ చేశారు. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. త్వరలో మిడ్ డే మీల్స్ కూడా మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మన కాన్స్టిట్యూషన్ లో స్పెషల్ గా. అంటే స్టేట్ మొత్తం పాలసీ ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా 100% ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే గర్ల్స్, ఎస్సీ గర్ల్స్ కి హాస్టల్ గురించి రిక్వెస్ట్ అడిగారు. ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి పంపించి దాన్ని కూడా ప్రాసెస్ చేయడానికి, ఈ ప్లే గ్రౌండ్ కూడా, గ్రౌండ్ చాలా బాగుంది, దీన్ని కూడా డెవలప్ చేసేదానికి కూడా ఇమ్మీడియట్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.